Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste. Welcome to Hit TV. తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఇవి అతి భారీ వర్షాలుగా మారి 5 రోజుల పాటు కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో 168 అత్యవసర బృందాలను రంగంలోకి దించారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు, 160 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఉంటాయి. మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీంలకు షిఫ్ట్ల వారీగా కార్మికులను కేటాయించారు. ప్రతి చెరువుకు ఒక ఇన్ఛార్జ్, 2 పర్యవేక్షకులను నియమించారు. వరద అంచనాను బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జోన్ల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను నియమించారు. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా మియాపూర్లో 1.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మల్కాజ్గిరిలో 0.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ అంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వాన పడుతోంది. దాదాపు 40 రోజుల తర్వాత ఏకధాటి వాన కురుస్తుండటంతో రాష్ట్ర రైతులతో పాటు ప్రజలు కూడా సంబరపడుతున్నారు. వాన వల్ల కాస్త ఇబ్బందులు ఎదురైనా ఇన్నాళ్ల వేడి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నామని అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సీజన్లోనే అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజులో 21 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.